फिक्र नहीं करने का, आपका माल आपके पास पहुंच जाएगा, पुलिस का कोई प्रॉब्लम नहीं, भाई सब संभाल लेगा। हाँ ठीक, ओके सर। व्हीलचेयर अंटा? हाँ। ఈ డబ్బు తిరిగి ఇవ్వడానికి కాదు, తెరే ఖర్చే లియే. రేపటి నుంచి నువ్వు పనిలో బిజీ అవుతావు, ఈరోజు దుబాయ్ మొత్తం తిరిగి ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ సార్. శివ సార్, నువ్వు వెళ్లే దారిలో హోటల్ ప్యాలెస్ లో మా ఫ్రెండ్ ఉంటాడు, ఈరోజు వాడి బర్త్డే, కొంచెం ఈ ఫ్లవర్ బుకే వాడికి ఇచ్చేయి. తప్పకుండా సార్. हमें जो इन्फॉर्मेशन मिली वो सही है ना? 100% करेक्ट। जावेद उसके आदमी के साथ इस होटल में एक डील करने वाला है। कौन है वो? वो नहीं मालूम, लेकिन जावेद की गैंग का हर आदमी हमको पता है ना, उसको पकड़ेंगे तो ठीक रहेगा। एक्सक्यूज मी मुप्पे यार, 36 फ्लोर किधर है? लिफ्ट से ऊपर जाओ। टॉयलेट? टॉयलेट గుర్తుపడేసావా? ఏంటమ్మా నన్ను చూసి కప్పులట్టు పెట్టుకుంటున్నావు? నీకు బాగా జ్ఞాపశక్తి ఎక్కువే. చాలా. ఈ గెటప్ ఏంటి? దశావతారాలు. అక్కడ స్వీపరు, ఇక్కడ సర్వరు, పగల డ్రైవరు, రాత్రులు రాఫరా. ఇంకా అంత లెవెల్కి రాలేదు నేను, నీ సహాయ సహకారాలు అందిస్తే అవుతాను. అవును, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? జాబ్ పని మీదలే అనుకున్నా. అవును, 336 ఎక్కడ? అబ్దుల్లా రూమ్ కా, నేను వాడి రూమ్ కే పద. రై మే కమిన్ సార్. आधा बरसे, आधा बरसे। तुम कौन है? मेरे बॉस, तुम्हारे दोस्त जावेद साहब पंपिंचर। जन्मदिन आपका है? हाँ, बुके दे दो। क्या सब, केक पेट्टुकुंडा बुके एडुतारु? मुंदु केक पेट्टालि। केक? व्हाट केक? व्हाट केक कादु, स्वीट केक शेक जी। पुट्टिन रोज नाडु बट्टलु लेकपोयिना पर्लेदु गानी यदवा केक उंडालरा, नुव्वु आर्डर इच्चे नेनु पट्टुकोच्चेस्तानु। मीरु कट चेसि नाकु मुक्क पेट्टंडि, नेनु बुके इच्चि वेल्लिपोतानु। शट अप। केक केक जावेद, मैंने तो पूरे पैसे तुमको दे दिए ना, फिर भी तुम्हारा पागल आदमी भूखे नहीं दे रहा है और केक बोलकर कोर्ट वर्ड में कुछ पूछ रहा है। फोन उसको देना। लो जावेद से बात करो। ए शिवा, नीकु केक कावालंटे नेनु इस्तानु, अतनिकि बुके इच्चेसिरा? यस सर। एंत पिस्नोर रेडी एंट्रा नुव्वु? కేక్ బెట్మంటే సార్ కంప్లైంట్ చేశాడా? తప్ప స్పేసి వీడు, సిలిండర్ కి తెల్లడ్రా చేసి పైన గ్యాస్ కట్ పెట్టినట్టు. వాట్? మీ తాత పారి, మీ తాత పారి పూలు మడిచి అక్కడన్నా పెట్టుకోరా. ప్యాంటేలే తెలుసా, మా నూరోళ్ళతో పెట్టుకుంటాడా? ఏదావా దోలు తీరిపోద్ది. అవును గాని అబ్బాయి, నీ పని అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది, మంచి పొంగడాలన్న ప్లేస్ కి తీసుకెళ్తాను. మన పెద్దోళ్ళు భూతాల స్వర్గం అంటారే, అదిదే. భూతాలా కాదు, భూతాల స్వర్గం. పెద్ద డిఫరెన్స్ ఏముంది, భూతుల స్వర్గం అని నేనంట. తాగుదామా? మరి తాగకుండా పోకుండా ఏం చేస్తా? సరదాగా చూస్తాను. నేన ఆనందమేనా? అయితే నువ్వు చూసుకో, నేను వేసుకుని వస్తాను. పెగ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అండ్ నౌ కమ్స్ ద సిజ్లింగ్ డాన్సింగ్ క్వీన్ మిస్ మోనా. అద సత్య బాబు, నువ్వెవడో బాబు, టైటిల్స్ కార్డ్ పడుకున్నాను, శుభం కార్డ్ వేసేస్తా. ఏంటి నన్ను చూసి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? అది ఓ, నన్ను ఇక్కడ ఇలా చూసి షాక్ తిన్నావా? దాని కాదు, నేను తింటా. లక్షలు ఇచ్చిన ఎవరిని ముట్టుకొనిచ్చేదాను కాదు, నువ్వే వచ్చి మా ఆవిడ చేయబట్టుకున్నావు. మీ ఇద్దరి మధ్యలో అప్పుడే అప్మాపం అంత జరిగిపోయిందా? సారీ డిస్టర్బ్ చేశానా? పట్టుకో పట్టుకో పట్టుకో.
మీ చూపులో లాంగ్వేజ్ నాకు అర్థమైంది. అర్జెంటుగా నేను ఇక్కడి నుంచి చెక్కేయాలి, అంతేగా? మీరు కానివ్వండి. నువ్వెందుకు నాకు అబద్ధం చెప్పావు? నేను అబద్ధం చెప్పడం ఏంటి? మరి ప్యాలెస్ లో ఉంటానన్నావు? అవును, ఇది హోటల్ ప్యాలెసేగా. హోటలా? మరి ఆడుతూ పాడుతూ గడిపేస్తానన్నావు? ఇప్పుడు నేను చేస్తుంది అదేగా. నీ చుట్టూ వందలాది మంది నా అందాల్ని చూడ్డానికి వచ్చే కస్టమర్లు. ఓహో, నువ్వు చెప్పిన దానికి అర్థం ఇదే. నేను ఇంకేదో ఏమనుకున్నావు? ప్యాలెస్ అంటే యువరాణి, ఇంత పెద్ద కిరీటం, మంది, మార్బలం. ఈ జీవితం నేను కావాలని కోరుకోలేదు. మంచి ఉద్యోగం దొరికిందన్న ఆనందంతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది మోసపోయానని. తిరిగి వెళ్ళడానికి మనసొప్పలేదు. నా మీదే ఆధారపడ్డ నా కుటుంబం గుర్తొచ్చింది. దాంతో ఇలా నేను చెడుదారిలో బతుకుతున్నాను, కానీ చెడిపోయి బతకడం లేదు. మంది తక్కువ పరిచయమైనా నేను నీలో మంచి స్నేహితుడిని చూశాను. నువ్వు నన్ను అపార్థం చేసుకోకూడదని ఇదంతా నీకు చెప్పాను. ఇందాక నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. అసలు నిన్ను అలా ఊహించుకోలేదు, అందుకే చూడగానే బాధ అనిపించింది. నా అనుకున్న వాళ్ళని ఎవరైనా అలా చూస్తే బాధ అనిపిస్తుంది కదా, అందుకనే అలా వస్తాను. అసలు నిన్ను అలా ఊహించుకోలేదు, అందుకే చూడగానే బాధ అనిపించింది. నా అనుకున్న వాళ్ళని ఎవరైనా అలా చూస్తే బాధ అనిపిస్తుంది కదా. నేను చేరగరానా నీ సొగసే కవిత కీర్తనలే పాడే వేళ. ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడే సైనా అంటే నీకొక అలర్జీ కాదా, ఈమెని చూస్తే